वेलकम टू माय चैनल नैन चाम आकल तो कूर चेस्ना अभी ये विधा तैयार चेयर दाखी कावालीस चुदा मुझे चाम आकल इला सन कटेपेवाली उल्लपयूल नैन ईदान उल्लपयू इला सन कटेपेवाली टमाटाल नागुना इवे इला मुखल कटेपेको तरवा अल्लम चुख इंत मुखते सरपत अल्लम इंत मुख अभी सन्ग कटेपेको पचिमिपकायू कटेपेना नागैको अंत मी का टेस्ट की तगट पचिमिपकायू इकमें चर्री टमाटाल वेस्ना इंदो इवे मैं पैन गारडन वी तरवा तुप टेस्ट की तगन चिंतपंड रसम तीसपेक नैन तरह इंदो स्पेषल नैन इवी मिनप वड़िया मिनप वड़िया वेस्ना तरवा करवेपाक आवा जीलक्र पोपाली पोप की तीसान तरवा इंगुव कुछ पसप मुझे नैन कुंडल इधो स्पेषल वा मुझे कुछ फस्टू यह वड़िया वेदा नैन आलरे नून वेसी पटा अभी कागत नून वेसे वड़िया वेदा फस्ट कुंड वंकनी तिंते चाल आरोग्या चाल मंचदन इपड़ अंटर कदमी अभी निजमे अभी एंकं मन की षुगर कंट्रोल उठ बीपी कंट्रोल उ मुख्य गैस्ट्रिक समस्या चला मटक कंट्रोल उदी ఇది మా అన్నయ్య మా వదిన మా అమ్మగారు వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పారు వాళ్ళు నేను దెబ్బకి తెచ్చేసాను ఇవి కుండలు వెళ్ళి నేను అన్నాని కూడా నేను కుండలోనే ఉండానండి ఆ చూపించు అదిగోండి కుండలో అన్నం వండాను తీసి పెట్టి చూపించండి అదిగో బ్రౌన్ రైస్ అది మామూలు రైస్ తగ్గించేసామండి మేము మిల్లెట్స్ బ్రౌన్ రైస్ ఇవే వాడుతున్నాము వేగింది తీసేద్దాం ప్లేట్ లోకి నేను ఇదే ఫస్ట్ టైం అండి కుండలో వండడం అసలు గ్యాస్ అనేది రాలేదు నాకు గ్యాస్ట్రిక్ రాలేదు పప్పు తింటుంటే అని చెప్పి మా అన్నయ్య రికమెండ్ చేశాడండి అలా వాడు చెప్పడం తోటే నేను తీసుకొచ్చేసాను వెంటనే ఇప్పుడు పోపు పెట్టేద్దామండి పోపు వేసేద్దాం పసుపు ఇంగువ करवेपाक वैसेसारी कल पोप वेगी इपड़ अल्ल मुखल वेसे अभी वेगी पचिमिपका वैसे पचिमिपका उल्लिपायलु वेसेदी దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేద్దాము ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగానే వేసి కలిపేసి మూత పెడదామండి కొద్దిగా మీడియం లో పెట్టి మనం మంటను మూత పెడతాము చూద్దాం కొంత వేగింది కదా వేగింది కదా
నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి. నేను ఇందులో బంగాళదుంపలు కూడా వేస్తున్నాను. ఆలూలు నేను ఒక 3 ఆలూలు కట్ చేశానండి. ఆలూ కూడా వేసేద్దాం ఇందులో. నేను ఈ కూర ఆల్రెడీ ఇదివరకు చేశానండి, కానీ కుండలో చేయడం ఇదే ఫస్ట్ టైం. సరే మీకు కూడా చూపిద్దాం ఈ కూరని నేను చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మోటర్ పెట్టేద్దాం, చూద్దామండి. 5 నిమిషాలు అవి బంగాళదుంపలు మగ్గిపోయాయి కదా సగం. ఇప్పుడు ఈ ఆకు వేసేద్దామండి, చామాకు. పైన గార్డెన్లో వచ్చినాయండి చామదుంపలు, వాటి ఆకులు తీసి కూర చేస్తున్నాను. కలిపేసేసి ఇది కూడా ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు టమాటాలు వేద్దామండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం, చూద్దామండి. దీన్ని ఆకు కూడా మగ్గిపోయింది. అమ్మ ఇప్పుడు కూర టైపే కదా? కూరేనా? ఇది రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. ఇది అసలు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నానండి, మామూలు బాండీలో అయితే ఎక్కువ నూనె పడుతుంది, అలాగే పడుతుంది కదా కూరకి దీంట్లో అని చెప్పి అనుకుని నేను దీంట్లో నూనె బాండీలో ఎంత వేస్తానో అలాగే వేసానండి. అస్సలు అంత కూడా అవసరం లేదనిపించింది. చూసారా నూనె తక్కువ పడుతుంది, మనకి ఉడికే టైము తక్కువ పడుతుంది. ఇప్పుడు టమాటా వేసేస్తున్నానండి. టమాటా వేసేసి దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు మగ్గిద్దాము, తర్వాత మిగిలినవన్నీ వేసేద్దాం. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇద్దామండి. ఇంకా టమాటాలు కూడా సగం మగ్గిపోయాయి. ఇప్పుడు కూరకి సరిపడినంత ఉప్పు వేసేద్దాము. తర్వాత ఇందాక చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను కదండి, రసం తీసాను కదా, ఇదిగోండి అది వేసేస్తున్నాను. మీరు తినగలిగినంత పులుపు, లేదు నాకు వద్దు చింతపండు పులుపు వద్దు అనుకుంటే మానేసుకోండి, ఏం పర్వాలేదు, కమ్మగా ఉంటుందంతే. నేను ఒక స్పూను కారం వేస్తున్నానండి ఇంకొంచెం. ఇదంతా కలిపి ఒక్కసారి కొద్దిగా నీళ్లు కూడా పోద్దాము మనం. ఇప్పుడు ఇది బాగా ఉడికే ఇంకా కొద్దిగా ఇది ఉడుకున్న తర్వాత మనం లాస్ట్లో ఈ వడియాలు కూడా వేద్దామండి. ఇప్పుడే వేయద్దు, ఉడకాలి నాన్న, అప్పుడే వేయద్దు. మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం ఉడికిద్దాం, చూద్దామండి ఇది ఎంతవరకు ఉడికిందో. బాగానే ఉడికింది. ఇప్పుడు ఈ టైంలోనే వడియాలు కూడా వేసేద్దామండి, ఇవి పూర్తిగా ఉడికిపోతాయి. ఇక నీరు మొత్తం పోయేంత వరకు మనం ఉడికిన చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేద్దాం, అప్పుడు మళ్ళీ చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇక పూర్తిగా ఉడికిద్దామండి. ఫైనల్గా చూద్దామండి. ఓకే అయిపోయింది కూర, స్టవ్ కట్టేద్దాం, సర్వింగ్ ప్లేట్లోకి
బౌల్లో తీసేద్దామండి, సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని మనం భోజనానికి రెడీ చేసుకోవడమేనండి. ఇది చపాతీకి బాగుంటుంది, పుల్కాకి బాగానే ఉంటుంది, పరోటాలకి బాగుంటుంది, కూర రైస్లోకి ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.